शुक्लां भरद्रं विष्णुशेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञा उपशांति ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरल्स ने अंदर एला उन्नारु। ई रोजु मेष राशि मरी नवंबर 2023 मरी मेष राशि वारी मास फलालु ई विधंगा उन्नायि। ఒక విధంగా చెప్పాలంటే వీరి జీవితం 1000 రెట్ల శక్తితో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది। అద్భుతమైనటువంటి గ్రహస్థితి, కొన్ని కొన్ని గ్రహస్థితిలో ఉంటే మనకు రాహు కేతువులు వక్రగతి అనేది వచ్చేసినాయి। మేషరాశి అంటే అగ్నితత్వం, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, పృథ్వీ అంటే దీనిలో అశ్విని నక్షత్ర యుక్తంగా జన్మించినటువంటి మేషరాశి వారికి ఇక్కడ లాభాన్ని చేకూర్చే విధంగా నేను కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను, కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తాను। ఎందుకంటే కేతువు మనం చూసినట్టయితే ఎప్పుడైతే వృషక రాశిలోకి అడుగు పెడతాడో అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతాడు, అదే వృషభ రాశిలోకి అడుగు పెడితే నష్టాన్ని కలిగించేస్తాడు కేతువు అంటే అశ్విని నక్షత్ర యుక్తంగా। అది కాస్త టైం ఉంది, కానీ ఇక్కడ రాహు కేతులు వక్ర మార్గంలో రావడం వలన మేషరాశి వారికి ఏందంటే ఇక్కడ వ్యయంలోకి వచ్చినట్టు అయిపోతుంది। వక్రగతిలో అంటే మేషరాశిలో ఉన్నటువంటి ఒక రాహు కాస్త మీనరాశిలోకి వచ్చాడు, అంటే వక్రగతి అన్నది కూడా వెనక్కి వచ్చేసాడు। దీనివల్ల కొన్ని లాభాలు నష్టాలు జరుగుతాయి, అయితే మనం లాభాలను జరిగే విధంగా కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తాను, దానికి సంబంధించినటువంటి ఒకటి రెమెడీ చెప్తాను, అది ఒకసారి మీరు చూడండి। అదేవిధంగా ఈ రెమెడీ వచ్చేసి నేను ఒక మంత్రశక్తిని మీకు చెప్తాను, ఆ మంత్రశక్తిని రోజు ఉపదేశిస్తా అంటే చదువుకోవడం ద్వారా మంచి మేలు జరుగుతుందండి। ఇక్కడ మీరు పఠించవలసినటువంటి మంత్రశక్తి ఏంటంటే అంటే ఈ మేషరాశి వాళ్ళు, ఇది ముఖ్యంగా అశ్విని నక్షత్ర యుక్తంగా జన్మించినటువంటి మేషరాశి వారికి వాళ్ళకు వచ్చేసి కేత్వరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కరయాత్ కేతు ధ్యానం ప్రవ్యక్తామి జ్ఞాన పీడోపశాంతయే ధూమ్రవర్ణం ద్విబాహుంచ కేతుంచ ద్విక్తుతానం గృధ్రానన గతం నిత్యం ధ్యాయచర్య ఫలాప్తయే అని ఈ కేతువుకు సంబంధించినటువంటి ఈ స్తోత్రాన్ని మనసులో పారాయణం చేసుకుని కనీసం విన్నా కూడా మీకు చాలా వరకు మంచి అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది। ఇక్కడ మనం గమనించినట్టయితే రాహు కేతువుల యొక్క స్థితి అనేది కూడా కొంత మంచిని కొంత ప్రభావాన్ని చూపెడుతుంది। ఇక్కడ మనం చూసినట్టయితే గురువు జన్మస్థానంలో ఉన్నారు, గురువు జన్మంలోనే ఉన్నారు, ఇప్పుడు మేషరాశిలోనే గురువు కూడా వక్రగతి అనేది కూడా గురువుకు కూడా తగ్గలేదండి। వక్రగతి తన కూడా డిసెంబర్ మొత్తం ఈ సెప్టెంబర్ మాసం నుండి డిసెంబర్ వరకు గురువు కూడా వక్రించే ఉన్నాడు, శని 11వ లాభస్థానంలో ఉన్నాడు, అదేవిధంగా కేతు మరి సప్తమ స్థానంలో నుండి షష్టమ స్థానంలోకి రాహు జన్మంలో నుండి వ్యయంలోకి వచ్చేసాడు। ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపుజ్యం 3, అవమానం 1గా ఉందండి। దీంతో పాటుగా ఇక్కడ మనం గమనించినట్టయితే సప్తమ స్థానంలో ఈ నెలలో రవి కుజ బుధుడు 3 గ్రహాలు కూడా సప్తమ స్థానంలోకి వచ్చి కలిసిపోయాయండి। ఇక్కడ మనం చూసినట్టే అశ్విని 4 పాదాలు, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, శుక్రుడు 4 పాదాలు అంటే భరణి నక్షత్ర యుక్తంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అనేది కూడా మంచిగా మొదలైంది। ఎందుకంటే శుక్రుడు అతి త్వరలో తులారాశిలోకి రాబోతున్నాడు, తన స్వక్షేత్రంలోకి ఒకటి, ఇది మీకు చాలా వేలా విశేషం మంచిదండి। ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కృత్తికా నక్షత్రానికి ఎవరండి, రవి అధిపతిగా ఉంటాడు। రవి ఉచ్చరాశి, మేషరాశి, నీచరాశి, తులారాశి, ఈ నీచరాశిలోకి తులారాశిలోకి అడుగు పెడుతున్నాడు రవి, సూర్యభగవానుడు తులారాశిలోకి అడుగు పెడుతున్నాడు। ఇక్కడ మనకు వచ్చేసాడు సప్తమంలో రవి కుజబుధుడు అంటే నీచస్థానంలో అంటే బలహీన పడిపోయాడు సూర్యభగవానుడు, దాని ద్వారా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయండి। అప్పుడు రవికి సంబంధించినటువంటి స్తోత్రము జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం,
ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. దీంతో పాటుగా శనికి సంబంధించినటువంటి మంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనైశ్చరం ఈ యొక్క స్తోత్రాన్ని చదువుకోవాలి. దీంతో పాటుగా మీరు చేయాల్సిందంటే మేషరాశి వారు అభివృద్ధిలోకి రావాలంటే వ్యాపారాలు బాగా జరగాలి, ఉద్యోగాలు రావాలి, వివాహాలు జరగాలి, ఉన్నతంగా బ్రతకాలనుకుంటే ఫస్ట్ మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. అద్భుతమైనటువంటి యోగం అండి. నేను చూసేటువంటిది అన్ని రకాల పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య అనేది రాదండి. అదేవిధంగా కేతువుకు సంబంధించినటువంటి ఇంకొక మంత్రాన్ని మీకు ఉపదేశిస్తానండి. ఈ కేతువు సంబంధించింది ఎందుకంటే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీకు లాభాన్ని బాగా తీసుకొచ్చి పెట్టాలి, అభివృద్ధిలోకి రావాలి మేషరాశి వారు. కాబట్టి ఈ యొక్క మంత్రాను ఓం చిత్రవర్ణాయ విద్మహే శౌరభ రూపాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఓం అశ్వద్ధజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఓం పద్మాత్రయాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఓం ధూమ్రవర్ణాయ విద్మహే వికృతాసానాయ ధీమహి. మరి ఇంకొక చూసినట్లయితే ఈ యొక్క మంత్రాన్ని మీరు గనక జపించినట్టయితే, ఉచ్చరించినట్టయితే చాలా వరకు మంచి జరుగుతుందండి. నేను ఎందుకంటే ఈ మంత్రాన్ని తాళపత్రాలలో నేను వెతికి మరీ పట్టాను, తాళపత్ర గ్రంథాలలో. ఎందుకంటే ఈ మేషరాశి వారికి కేతు వలన ఎంతో లాభాలు జరిగేది ఉంది. ఈ మంత్రాన్ని తాళపత్రాల నుండి స్వీకరించి దాన్ని మీతో చెప్తున్నాను, అది మీరు చదువుకోండి, మంచి జరుగుతుంది మనకు. ఎందుకంటే అభివృద్ధి అనేది కూడా చాలా దగ్గరగా ఉందండి. అభివృద్ధి అనేది చాలా అద్భుతం. మీకు ఈ 2023 సంవత్సరంలో మేషరాశి వారికి మంచి అభివృద్ధి ఉంది. అటు చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందండి. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకే ఒక కార్యక్రమం, మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి. అలా మార్చుకున్నటువంటి పేరును రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక నోట్బుక్ మీద కోర్సు లాగా రాయాలి. అలా రాస్తే మీకు బాగుంటుందండి. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం, మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారము ఆ పేరు బలాన్ని మంచిగా చక్కగా సెట్ చేసుకోవడం, ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే వాటికి సంబంధించినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి పూజలు చేయడం, ఇది చాలా మంచిదండి. అందులో భాగంగా ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు, ఈ మనకు 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వారు ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, మరి కృత్తికా నక్షత్రాలలో జన్మించినటువంటి వారు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సూర్యుడి బలహీనత వలన వాళ్ళకు కొన్ని అవరోధాలు కలగవచ్చు, డబ్బులు నష్టపోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే సూర్యుడు బలహీన పడిపోయాడు, తులారాశిలోకి వచ్చాడు, బలవంతుడిగా మారే టైం అనేది కూడా మళ్ళీ తర్వాత మొదలవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క తల్లిదండ్రులకు చనిపోయినటువంటి తల్లిదండ్రులు, పితృశాపాలు ఉన్నటువంటి వారికి, పితృకర్మలు చేసుకునేటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. పితృశాపాలు ఎవరికైనా ఉన్నట్టయితే వారు వాళ్ళకి తెలియకుండానే పితృశాపాలు వస్తాయి. నేను ఒక మంత్రశక్తి పేపర్ను పంపిస్తానండి. అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు ఆ పితృశాపాలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా రండి, పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క పచ్చకర్పూరంతో ఆ మంత్రశక్తి పేపర్ని ఇంటి బయట కాల్చేయండి. అమావాస్య రోజు మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మీ వంశంలో ఏదైనా కర్మలు, దోషాలు, పితృశాపాలు, ముత్తాతలకు సంబంధించినటువంటి కర్మలు, దోషాలు కనుక ఏమైనా ఉంటే మన వంశంలో అవి మనకు వచ్చేస్తూ ఉంటాయి. వాటి నుంచి పరిష్కారం అనేది కూడా ఈ మంత్రశక్తి పేపరు. ఇది మీరు బుక్ చేసుకోవాలి, మీ గోత్రనామాలు పంపించాలి, మీ నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, అవసరమైతే వాళ్ళ తండ్రి గారి పేరు కూడా ఐడియా ఉంటే మాకు పంపించండి. మేము మన దగ్గర ఈ మంత్రశక్తిని రాసినప్పుడు వాటిని ఈ యొక్క పూజారులు, మన దగ్గర ఉన్న పండితులు ఆ మంత్రశక్తిని చదివి వారికి సంకల్పం చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈ మంత్రశక్తి పేపర్ దగ్గరలో ఉంది, అశ్వయుజ మాసం. మరి దసరా రోజు మనకు ఆ రోజు మనకు ఈ యొక్క అమావాస్య సద్దుల బతుకమ్మ అమావాస్య రోజే మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే ఇంకా మంచిదండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి
पर्सनल फोन कल प्रयत्न चैनी यह वीडियो कच्चे लाइक चेक अदे विधा कामेंटी सर्वे जन सुखिनो बहुत।